వెల్కమ్ టు ది స్పెషల్ చిట్ చాట్. అమృతం ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. అమృతం సీరియల్, ఈ సీరియల్ చూడని తెలుగు ఇల్లుండదండి. ఎస్, ఎందుకంటే ఒకటే ఫ్లేవర్లో ఉండే బిర్యానీల సీరియల్స్ అన్నీ ఒకటే పందాల వెళ్ళిపోతుంటే మేమున్నాము అంటూ యూనో అన్నీ ఓ 10, 15, 12, 20 రకాలు ఉన్న భోజనాల అచ్చమైన తెలుగింటి భోజనాల మన ముందుకు వచ్చిన సీరియల్ అమృతం. అప్పుడు బుల్లితెర మీద ఎంటర్టైన్ చేస్తూ వచ్చి ఇప్పుడు వెండితెర మీద కూడా మనల్ని ఎంటర్టైన్ చేశారు. యూనో ఒక చందమామ మీదకి తీసుకెళ్ళిపోయి రకంగా అమృతాన్ని, మనల్ని కూడా అమృతంతో పాటు అలా చందమామలోకి తీసుకెళ్ళి అక్కడ పూర్తిగా అమృతం టీం చేసిన ఫన్ మీరందరూ ఆల్రెడీ బిగ్ స్క్రీన్స్ మీద చూసే ఉంటారు. ఈ రోజు నేను మీతో సిద్ధంగా ఉన్నారు ఇద్దరు స్పెషల్ గెస్ట్. వాళ్ళు ఎవరో తెలుసా, చెప్పుకొని చూద్దాం. నేను ఒక హింట్ ఇస్తాను, అప్పుడు మీరు చెప్పుకోవచ్చు. ఒకళ్ళు వచ్చిరాని తెలుగుతో, యాక్చువల్లీ తమిళియన్ కానీ వచ్చిరాని తెలుగుతో మన ఆంజనేయుల గారిని అండ్ మన అమృతం గారిని, అప్పాజీ గారిని ఇబ్బంది పెట్టే సర్వం గారు, అండ్ మరొకరు మన ఓనర్ గారు అప్పాజీ గారు. వాళ్ళిద్దరూ ఈరోజు స్పెషల్గా మనతో ఈ మూవీకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడదామా? హలో సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మేము మీకు చెప్పాలి మమ్మల్ని చందమామ మీదకి తీసుకొచ్చినందుకు. ఎందుకంటే నిజంగా సీరియల్ ఇందాక చెప్పినట్టు ఒకే పందాలు వెళ్ళిపోయాయి సీరియల్స్ ఒక పీరియడ్. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఆ టైంలోని అమృతం అనేది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబడింది. ఈ రోజుకి ఒక కామెడీ సీరియల్ అంటే నాకు తెలిసి అమృతం తప్ప ఇంకెవరికి ఏది గుర్తురాదేమో. మేబీ ఉండుండొచ్చు పాతగా ఇంతకుముందు వచ్చినవి. ఈ రోజుకి ఎంటర్టైన్ చేస్తూ ఒకటేసారి బుల్లితెర మీద కూడా మమ్మల్ని తీసుకెళ్లిపోయారు అనమాట. మమ్మల్ని తీసుకెళ్లారు, మీరు వెళ్ళడం కాదు, మమ్మల్ని తీసుకెళ్లారు సీరియస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. సో ఫస్ట్ మన అమృతం సీరియల్ గురించి మాట్లాడదాం. అమృతం సీరియల్లో మీ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ ఫస్ట్ చెప్తే ఆ తర్వాత మనం సినిమా దగ్గరికి వెళ్దాం. యాక్చువల్గా అమృతం సీరియల్ యాజ్ ఏ వీక్లీ సీరియల్గా 6 ఇయర్స్ రన్ అయింది. ఆ తర్వాత రిపీట్ ఫోర్ టైమ్స్ రిపీట్తో స్టిల్ రన్నింగ్ అంటే ఆల్మోస్ట్ 13 ఇయర్స్. సో లాంగ్ జర్నీ కాబట్టి ఇప్పుడు దాని గురించి 2-3 అవర్స్ పడుతుంది మాట్లాడుకోవడం. తెలుగులో ది బెస్ట్ ఇప్పటి వరకు ఇంకేది లేదు, అది అది వాస్తవం. సో దాని ద్వారా మాకు చాలా పెద్ద లైఫ్ వచ్చింది ఇండస్ట్రీలో. యాక్టర్గా నేను యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా, శివనారాయణ గారికి యాక్టర్గా. సో ఆ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా లాంగ్ జర్నీ అవుద్ది. మన సినిమా గురించి క్లుప్తంగా మాట్లాడుకోవాలి ఉన్న టైంలో. తప్పకుండా సార్, మీరు కూడా ఎక్స్పీరియన్స్ మీ సీరియల్తో మీ జర్నీ గురించి చెప్తే తర్వాత మన సినిమా దగ్గరికి వెళ్తాం. ఓకే, అలాగేనండి. యాక్చువల్గా ఈ సీరియల్కి నేను రావడానికి కారణం ఏలేడి చంద్రశేఖర్ గారు, గంగరాజు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు. సో వీళ్ళు, నేను కేవలం నాటకాలు మాత్రమే వేసేవాడిని అప్పట్లో. నేను ఎక్కడో రంగస్థలం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఒక నాటకం చూసి నన్ను పిక్ చేసుకోవడం జరిగింది. ఏవో 1-2 యాడ్స్ వేశారు. ఆ నెక్స్ట్ ఇమీడియట్గా ఏలేడి చంద్రశేఖర్ గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది అమృతం. సో దీనికి మొత్తం నిర్మాణకర్త మొత్తం గంగరాజు గారు. సో ఆ విధంగా ఇది స్టార్ట్ అయింది. అందులోకి నేను ఎంటర్ అవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు సినిమా గురించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్, చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. మేము యాక్చువల్గా సినిమా చేసేటప్పుడు, రాసేటప్పటి నుంచి మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. చేసేటప్పుడు, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూసేటప్పుడు అందరం హ్యాపీ. కాకపోతే రిలీజ్ అవడం కోసం ఆ టెక్నికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం గ్రాఫిక్స్ విషయంలో కానీ చిన్న డిలే అవుతూ జరిగింది. ఆ డిలే అవటం వల్ల ఇంకా ఏంటంటే జనం చాలామంది అంటే ఆడియన్స్, అమృతం పర్టికులర్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఫేస్బుక్లో తెలవటం వల్ల అడుగుతూ ఉండటం వల్ల ఇంకేమన్నా స్టేల్ అవుద్దేమో చిన్న భయం వేసింది. కానీ కాన్సెప్ట్ ఈజ్ యూనివర్సల్, ఆ యూనివర్సల్ కాన్సెప్ట్ తో ఎందుకేం కాబట్టి ఇండియాలోనే చందమామ మీద అనేది ఫస్ట్ టైం. సో సీరియల్స్ లోనూ ఎవరు టచ్ చేయలేదు, ఎవరు ధైర్యం సినిమాలకు టచ్ చేయలేదు. చందమామ మీదకి తీసుకెళ్ళాలని ఇప్పటివరకు ఎక్కడ ఎవరు ట్రై చేసింది లేదు. ఇప్పటివరకు ఆ అవగాహన గ్రాఫిక్స్ మీద అంతా గంగరాజు గారికి బాగా ఉండటంతో కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని తెలుసు. అయినా సరే బాగా తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక నమ్మకంతో స్టార్ట్ చేసి చేశాం. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సూపర్. నిజంగా అసలు ఫేస్బుక్లో నేను పర్సనల్గా వచ్చిన అప్డేట్ అయిన ప్రతి ఒక్క వీడియో నేను వాచ్ చేశాను. ప్రతి ఒక్కటి, ఆ కూల్ డ్రింక్స్ అవ్వడం అయితే అవ్వచ్చు, లేదంటే వాడు ముగ్గులేసే సీన్ అవ్వచ్చు, లేదా అసలు వాట్ నాట్. అండ్ మనకి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడక మనం మాట్లాడదాం. హలో అండి. హలో, హాయ్ రేణుకా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి, శాంత నగర్. ఓకే రేణుకా గారు, మూవీ చూసారా? ఆహా, చూడలేదండి. సీరియల్ మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉండేవాళ్ళము. ప్రతి ఛానల్ లో రీక్యాప్ చేసేవాళ్ళు కదా అయిపోయినా కూడా. ఓకే ఓకే అండి, సీరియల్ చాలా బాగా ఫాలో అయ్యేవాళ్ళం.
అవునా, ఓకే. అయితే ఈ మీద సినిమాని కూడా తప్పకుండా మీరే చూస్తారు మరి, ఎందుకంటే ఇప్పుడు మనతో అప్పాజీ గారు అండ్ సర్వం గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో సర్వం గారు. హలో అండి. మీరు చాలా బాగా చేసేవాళ్ళు అండి ఆ సీరియల్ లో. అప్పాజీ గారు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అసలు ఎక్స్ప్రెషన్స్ కే మాకు నవ్వు వచ్చేది. అసలు ఆ సీరియల్ అయిపోయి కక్క ఎందుకు అయిపోయిందిరా బాబు అనుకున్నా నేనైతే. చాలా చాలా బాగుంది సీరియల్ అయితే. కానీ ఇప్పుడు నేను అందులో విలన్ కదా, నన్ను చూస్తే నవ్వెందుకు వస్తుంది? మీరు ప్రాణాలు తీసే విలన్ కాదని వాళ్ళకి తెలుసు. తొందరగా పెళ్లి ఏదో చేసేలా మాట్లాడండి. 313 ఎపిసోడ్ పెళ్లి అవ్వలేదు, ఇప్పుడు సినిమాలో ట్రై చేసాం ఇంకా పెళ్లి అవ్వలేదు. మూవీ చూడండి. ఎక్కడి నుంచి అండి మీరు? దగ్గరలో చాలా థియేటర్స్ లో ఉంది సినిమా. అదే వెళ్దాం. చూడండి మీకు సీరియల్ ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్తుంది. మేము థియేటర్స్ లో పర్టికులర్ గా నిన్న చూస్తే ఆడియన్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ కామెడీ కామెడీ చాలా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో మిస్ అవ్వకుండా చూడండి. ఓకే రేణుకా గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ మీరు సినిమా చూసారంటే అప్పుడు మీరే మళ్ళీ కాల్ చేసి చెప్తారు ఇలాంటి సీరియల్స్ తీయండి కదా, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయండి అని చెప్తారు. ఎందుకంటే కామెడీ అంటే ఒక రకమైన వల్గారిటీ అన్న ముద్ర పడిపోయింది నిజం చెప్పాలంటే ఫీల్డ్లోని. అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ పూర్తిగా ఒక మొత్తం ఫ్యామిలీ సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళి చూడగలిగిన ఒక క్లీన్ కామెడీని అందించారంటే ఆల్ ది క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. ఒకళ్ళు మాత్రమే కాదు, ఇది పూర్తి హోల్ టీమ్కి సంబంధించిన టీమ్. అంటే యాక్చువల్గా గంగరాజు గారు అండి, ఒక ఎపిసోడ్లో ఒక చిన్న మాట ఏమంటే ఏదో ముత్తైదువులను పిలిస్తే బాగుంటుంది, బోడి ముత్తైదువులు ఎంత అంట. జనరల్గా బోడి అంటే మనం సాంప్రదాయంగా ఏంటంటే అంటే భర్త చనిపోయిన వాళ్ళని అలా అంటారట, దానికి ఆయన ఒప్పుకోలేదు. మన సీరియల్ చూసేవాళ్ళు వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఎందుకు వాళ్ళని హట్ చేయాలి? మనం ఇమ్మీడియట్గా కట్ చేయించారు. అంటే అంత శ్రద్ధ ప్రతి ఎపిసోడ్లోను, ప్రతి మాట రాకూడదు, ఎవరిని హట్ చేయకూడదు. మనం 3 generations కూర్చొని చూస్తారు టీవీ ముందు. ఆల్ ద 3 generations షుడ్ ఎంజాయ్. మా ఇంట్లో అయితే 4 generations చూస్తారు, మా అమ్మ వాళ్ళ అమ్మగారు కూడా చూస్తారు. నేను మరొక కాలర్ మనకు లైన్ లో ఉన్నారు సార్. హలో నరేష్ గారు. హలో, నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి కాల్? నమస్కారం సార్, మేడం మీ కాఫీ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకేనండి, మనతోని అప్పాజీ గారు అండ్ సర్వం గారు ఉన్నారు. ప్లీజ్ మీరు అలా సర్వం గారు అప్పాజీ గారు అనకుండా, అంటే మీకు కొంచెం ఫెమిలియర్ గా ఉంటుంది అని అలా చెప్పాను. శివనారాయణ గారు అండ్ వాసి ఇంటర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ సీరియల్ చూసాను సార్ ఇంత ముందు, అమృతం చాలా బాగుంటుంది సార్. మీరు సినిమా చూసారా? హలో సార్, సినిమా చూసి సినిమా చూడలేదు సార్, మరి ఇంకా దగ్గర రాలేదు. చూసాను, తప్పకుండా చూసాను సార్. ఎక్కడి నుంచి, ఏ ఏరియా నుంచి? షాద్ నగర్. షాద్ నగర్ సార్, అది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, సిద్దిపూర్ కాగజ్ నగర్ నుంచి. ఆదిలాబాద్? ఓ కాగజ్ నగర్. గుడ్. కాగజ్ నగర్ సార్. ఓకే ఓకే, వస్తుంది, అక్కడికి కూడా వస్తుంది, బట్ ఇట్ టేక్స్ టైమ్. ఈ లోపు మీరు సిటీకి నగరంలో ఏదైనా పని ఉండి వస్తే తప్పకుండా చూడండి, ఖచ్చితంగా. ఎంత వెంటనే చూస్తే అంత మంచిది. సో మంచి అనే దాన్ని, ఆనందాన్ని ఇమీడియట్గా స్వీకరించాలి మనం. ఆలస్యం చేస్తే అమృతం అవుతుంది, విషం అవుతుంది అమృతం కూడా. కానీ ఈ అమృతం 13 ఏళ్ళ నుంచి ఎక్కడ ఏం చేయలేదు, అలాగే ఇంకా అమృతం లాగే ఉంది. ఎనీవేస్ సార్, మనకి ప్రస్తుతం ఒక ట్రైలర్ రెడీగా ఉంది, చూద్దాం. సో ఇప్పుడు మీ అందరి కోసం చందమామలో అమృతం ట్రైలర్ ఫర్ వాచ్ ఇట్. నేను మీ అమృత విలాస్ ఫామ్ కొనుక్కొని తీవ్రంగా నష్టపోయాను. మీరు నా రింగ్ రోడ్ ల్యాండ్ కొనుక్కొని అతిగా లాభం పొందారు. ట్రెస్పాసింగ్ ఫైన్ కట్టు, మనిషికి అంత ట్రెస్పాస్ అయింది సార్. వాడు నేను 1 pass పోయేస్తుంటే ట్రెస్పాస్ కి పాస్ కి తేడా చెప్పావు కదా. ఏడనెక్కినారా వాళ్ళు చందమామ మీద? ఏం మామా? Thank you.
రా ఇది, ఈయన కూడా చెక్ పోస్ట్ పెట్టినారా? కాదు, టోల్ గేట్. ఫ్రెష్ పాలకు కావు చూడ, అది లేకుండా పాలలా ఇస్తుంది. ఈ బఫెలో కొంచెం పశు జ్ఞానం ఎక్కువ. ఇక్కడ గెస్ట్లా మీ కుక్కట్పల్లి చుట్టాల అమీర్ పెట్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారా? వీళ్ళకి వెండి తెరిచిన బుల్ తెర బుద్ధి బాధలా ఉంది. టికెట్ కొనుక్కుంటే అందరూ ఆహ్వానితులే. చూసారు కదండి మన చందమామల అమృతం ట్రైలర్ని. ట్రైలర్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది అనమాట సినిమాకి వెళ్తే ఎంత ఫన్ ఉంటుంది అన్న సంగతి. సినిమాకి వెళ్తే మీకు ఫుల్గా అర్థమైపోతుంది అనమాట. ప్రస్తుతం మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? దినేష్. వినయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ కాల్ చేస్తున్నామండి. ఓకేనండి. మనతో అప్పాజీ గారు, సర్వం గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. వినయ్ గారు ఎక్కడి నుంచి? సార్ బాగున్నారా? ఒక్కళ్ళే చూసారా, ఫ్యామిలీ మొత్తం చూసారా? అంటే ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి చూపించండి, పిల్లలకు చూపించండి. పిల్లలు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. ఎలా అనిపించింది సినిమా? ఫుల్ కామెడీ సార్, నవ్వుకున్నాం, బాగా నవ్వుకున్నాం. కొత్తగా ఉంది. ఓకే, కొత్తగా ఉంది కదా? అవును సార్, కొత్తగా ఉంది. చందమామల అమృతం అంటే కొత్త టైటిల్, డిఫరెంట్ ఉంది టైటిల్ కూడా. మూన్ మీద చేసిన ఎపిసోడ్స్ అంతా బాగుందండి. చందమామ మీద బాగుందా? హలో హలో. బాగుంది సార్. ఓకే ఓకే. మీ ఏం నచ్చా ఇంకా సినిమాలో? సినిమాలో కామెడీ ఉంది, అన్ని అంతా నచ్చింది. టోటల్ గా చెప్పాలంటే మొత్తం సినిమా మొత్తం నచ్చింది. ఓహ్ గుడ్, అది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. ఇవాళ ప్రోగ్రామ్లో నేను విపరీతంగా హర్ట్ అవుతున్నాను, నన్ను ఎక్కడా మాట్లాడించే ఛాన్స్ కూడా లేదు. మనం ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా లేదు. బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. హాయ్ శ్రీకాంత్ గారు. నమస్తే మేడం. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు మేడం. ఓకే శ్రీకాంత్ గారు, మనతో సర్వం గారు, అప్పాజీ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్ ఇది చాలా కొత్తగా ఉంది సార్, సినిమా సూపర్ గా ఉంది సార్. ప్రపంచంలో ఇన్స్టాల్మెంట్ లో ఇన్స్టాల్మెంట్ లో ల్యాండ్ ఇస్తారు. ఎవరు డబ్బు తీసుకోరు, సహజంగా డబ్బు తీసుకుంటారు, ల్యాండ్ ఇవ్వరు. అప్పాజీ మాత్రం ఇస్తాడు ఆ విధంగా. ఇలాంటి పిచ్చి వాళ్ళు దొరికారు. తప్పకుండా మీరు మీరు చూసి సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి ఆదరించండి. ఇంకో సినిమా ఇంకో 4 నెలల్లో వచ్చేస్తుంది మీకు, ఇదే సీక్వెల్ అమృతమే. ఆల్రెడీ మా గురువు గారు అనౌన్స్ చేశారు, ఇంకో సినిమా వస్తుంది 4 నెలల్లో. మీరు బాగా చూసి ఆదరించండి ఫస్ట్. చూస్తున్నారు ఆడియన్స్ అయితే బాగా హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు నిజంగా. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇక తూచుకొని సేపు నేను కాల్స్ తీసుకోను. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు ఎలా అంటే, చందమామ మీద అమృతాన్ని టీమ్ మొత్తాన్ని తీసుకెళ్తాని. యాక్చువల్గా అమృతం మళ్ళీ ఇంకో సిరీస్ స్టార్ట్ చేద్దామనే కూర్చున్నాం సార్ అండ్ నేను. కూర్చున్న తర్వాత ఒక 1 వారం రోజులు వర్క్ చేసాం. మళ్ళీ ఎపిసోడిక్ వర్క్, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క కాన్సెప్ట్. ఇలాగానే కొంత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ సడన్గా ఆయన అన్నారు, సార్ వాసు సినిమా చేద్దాం. సార్ అప్పుడెప్పుడు అనుకున్నాం మళ్ళీ సీరియల్ని సినిమా అని అంటే ఎక్కడ, ఇప్పుడు సినిమాల నుంచే కథలు తీసుకొని సీరియల్స్లో పెట్టుకుంటా ఉన్నారు, అది ఓకే, అది వేరే స్కూలు. బట్ ఇది అని అంటే ఈ క్యారెక్టర్స్ కొన్ని కోట్ల మందికి ఎక్కేసి ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ క్యారెక్టర్స్ వాళ్ళ ఇళ్లలో క్యారెక్టర్స్ లాగా ఫీల్ అయిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఆశావాదం, ఒక వెరితనం, ఒక పిచ్చితనం ఉంటాయి. అయితే మేము కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి దీంట్లో చూపిస్తూ ఆ ఫన్ జనరేట్ చేసుకుంటూ కాంటెంపరీ ఇష్యూస్ యాడ్ చేసుకొని చేస్తూ ఉన్నాం. సో ఇది యూనివర్సల్ కాన్సెప్ట్, ఇది ఎక్కడైనా ఎవరైనా ఎంజాయ్ చేస్తారు అనే దీంతో ధైర్యం చేసింది వాస్తవంగా.
అప్పుడు ఆ మళ్ళీ దాని మీద ఎలా చేద్దామని కథ అనుకుంటూ ప్రాసెస్లో ఆయన సడన్గా మళ్ళీ ఒక రోజు ఇలాగే మూన్ మీదకి వెళ్తే ఎలా ఉంటుంది సీరియస్గా చెప్పేసరికి నేను షాక్, ఇదేంటిది సార్ అని అంటే చేద్దాం, మనకు ఒక గ్రాఫిక్స్ మీద ఒక ఐడియా ఉన్నప్పుడు దానికి ఆ లిమిటేషన్స్లోనే వర్కౌట్ చేద్దాం, ఐడియా లేకపోతే ఓవర్ బడ్జెట్లు అయిపోతుంటాయి కానీ అని అంటే అయినా సరే ఎక్కువే కదా సార్ అని అంటే అంటే క్యాస్టింగ్ అంటే మమ్మల్ని చూడాలంటే ఇప్పుడు ఇవాళ థియేటర్కి రావాలంటే పోస్టర్ చూసి వస్తూ ఉన్నారు మొహాలు చూసి. సో ఇప్పుడు కాన్సెప్ట్తో మనం తీసుకురావాలి. సో ఆయన అనేది ఏంటంటే సీరియల్ ఇప్పుడు మామూలుగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో నాలుగేళ్లలో చేస్తే సీరియల్ ఇదే కదా, ఏదో ఒక అద్భుతం ఉండాలి, ఫ్యాంటసీ ఉండాలి, పిల్లలు వచ్చి అట్రాక్ట్ అవ్వాలన్న ఆ ఆలోచనతో ఇంకా అసలు ఆలోచించడం మొదలెట్టాం. ఇంకా అక్కడి నుంచి ఆయన చెప్పిన తర్వాత నుంచి బాగుంది. ఫస్ట్ మిమ్మల్ని మూన్ మీదకి తీసుకెళ్తే మీకేమనిపిస్తుంది? మీరు ఇక్కడ ఒక సైట్ కొనుక్కోవాలనుకుంటున్నారు, మీకు ఎక్కడ దొరకదు హైదరాబాద్లో కానీ, మీ అంటే మనం మన లిమిట్స్లో ఉండదు, అక్కడికి వెళ్తే ఫ్రీ, అమ్మేవాడు లేడు అసలు ఫస్ట్ అంటే ఆయన ముందెళ్తే సో ముందు మీరు వెళ్తే మొత్తం అలా కనిపిస్తుంటుంది అంతా మీదే, ఎక్కడ జెండా పెడితే అక్కడ మందే. సరే ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు జనరల్ గా? మనిషి బలహీనత ఏదైనా ముందు సొంతం చేసుకోవాలి, అక్కడ ఎవడో లేడు వీళ్ళిద్దరు అదృష్టం కొద్దీ ఏదో ఒక నాలుగేళ్లు విడిగా ఉండటం వల్ల అంజీ అమృతం ఇద్దరు బాగా సంపాదించారు, వేల కోట్లలో స్థిరపడ్డారు అనేది వాస్తవం. అంటే వాళ్ళ రియలిస్టిక్ లైఫ్ లో వీళ్ళకి ఆ డబ్బు ఖర్చు పెట్టించి ఎవరో మింగండ్లీ కంపెనీ వాళ్ళు ఒక రాకెట్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళారనేది వాస్తవం, రాకెట్ మీద మనిషి వెళ్ళలేదు కానీ మామూలుగా ప్రయోగాలు జరిగినాయి కాబట్టి. సో అది కొంచెం ఎగ్జాజరేషన్తో మనం వెళ్ళాము అనేసి అని అంటే ఇప్పుడు కాబట్టి ఒక 50 ఏళ్ళ తర్వాత వెళ్తారో తెలియదు. 50 కాదు, ఆల్రెడీ స్పేస్ టూర్స్ దేర్ ప్లానింగ్ ప్లానింగ్ జరుగుతుందన్న ఆ బేస్ చేసుకొని. సో అందులో ఎక్కడ నాన్ రియలిస్టిక్ లేదు. సో అందుకని సడన్గా మనకేదో ఇదేంటిది చందమామ మీదకి ఎలా వెళ్తారు అసలు పాసిబులేనా, ఇవన్నీ అయిపోయినాయి నాలెడ్జ్ పరంగా. ఓకే ఇంకా వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఇంకా ఆర్డర్ వేసుకుంటే వెళ్తే ముందు ఇది నాది అనే దాని మీద ఇద్దరు ఇక పరుగులు పెడుతుంటారు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తి ఇదంతా తీసుకుంటే ఇది నాదే, ఎంత దూరం పరిగెట్టగలుగుతారు? ఇప్పుడు ఏదో మంచి జెట్ స్పీడ్ కార్ ఉంది అనుకోండి, ఆ కారులో మొత్తం అంతా తిరిగేసారు, ఒకరికి గీత గీసేసుకుని ఇదంతా నాదే అనొచ్చు, నడిచి ఆక్యుపై అక్కడ ఏముండదు. సో అట్లా ఒక ల్యాండ్ ఆక్యుపేషన్తో స్టార్ట్ అవుతుంది వాళ్ళ అక్కడికి వెళ్ళాక జర్నీ. వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం, ఆ ల్యాండ్ని హోటల్స్ కట్టాలా లేకపోతే అవి కట్టాలి ఇది కట్టాలా, ముందు ఏం చేద్దాం? ప్రతి ఒక్కడు ముందు చేసేది ఏంటి, తినటానికి ఏదోటి వెయ్యాలి అంటే ఒరేద్దామని స్టార్ట్ చేస్తారు. ఆక్సిజన్ ఏమి నీరు లేకుండా ఏం ఒరేస్తుంది, అన్ని కింద నుంచి తీసుకొచ్చి మళ్ళీ పండిస్తారు. సో అలాంటి వెర్రి పనులు పిచ్చి పనులు చేస్తారు అట్లా. సో వాళ్ళు అలాంటి ఒక ఎక్స్ట్రోంప్రోస్ ఐడియాస్తో అలాగే వెళ్తూ ఉంటారు. అఫ్ కోర్స్ పండించాలనుకోరలే కానీ అది ఒక కళ, సాంగ్లో పెట్టాం అది అంతే. మీకు ఆ మూన్ మీద గ్రీన్గా ఒక వరి పొలం కనిపిస్తే ఎలా ఉంటుంది, వరి చేను చూస్తే ఒక. సో అది ఎంజాయ్ చేస్తారు బాగా ఆ ఎరువక సాంగ్. ఆ సాంగ్ మీద ఆ సాంగ్ వచ్చేసరికి ఫుల్ ఎనర్జీ అనమాట. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డ్రీమ్, అక్కడ కుదరదు లాజికల్లీ అయితే వెళ్ళటం నిజం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం నిజం. మళ్ళీ ఇందులో కథకి లింక్ ఉన్నటువంటి ఇంకొక ఒక యంగ్ పెయిర్ పెళ్ళి ఒకటి చేయాలన్నమాట. సో దానికి సంబంధించి మళ్ళీ మూన్ మీద ఫస్ట్ పెళ్లి మనమే చేయాలి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ స్పేస్ షూట్లతో పెళ్లి, స్పేస్ షూట్లతో పెళ్లి ఉంటావు కూడా స్పేస్ దారి ఖచ్చితంగా ఎవరో ఒక స్పేస్ షూట్లతో పెళ్లి చేసుకోవడం నేను చూస్తాను చూడండి మూన్ మీద కూడా. వి హావ్ అ కాలర్. హలో అండి. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? వర్షిత. వర్షిత గారు ఎక్కడి నుంచి? వైజాగ్. ఓకేనండి, చూసారా సినిమా? ఇంకా చూడలేదు, చూస్తాను. మన అప్పాజీ గారు సర్వం గారు మనతో ఉన్నారని మాట్లాడండి. హలో. హలో అమ్మా. నేను మీ సీరియల్ చూస్తానండి, అమృత నాకు చాలా ఇష్టం. సినిమా ఎప్పుడు చూస్తున్నారు? నేను ఎప్పటి నుంచి అంటే జెమిని టీవీలో వస్తాయి కదా అప్పటి నుంచి చూస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. యాక్చువల్గా 13 ఏళ్ళుగా మా వచ్చినయే వస్తున్నాయి, రిపీటెడ్గా చూస్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్గా ఒకటి ఉంది థియేటర్లో 2.5 గంట సినిమా. కానీ అప్సెట్గా ఉన్న విషయం ఏంటంటే రోజు ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఒక 2.5 hours ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా. ఇట్ ఈస్ డోస్ ఎక్కువ, ఇది వన్ డే డోస్ వేరు, వీక్లీ డోస్ వేరు, మంత్లీ డోస్, ఇది 1 year డోస్. ఇది అదే కుమిలి కుమిలి ఆడవడం లాగా కుళ్ళి కుళ్ళి కావడం.
ఇంకొక ఇది ఏంటంటే గంగరాజ్ గారి డైలాగ్స్ వే ఆఫ్ టెల్లింగ్ అంతా ఎంజాయ్ చేస్తాం. రెండోసారి చూస్తే ఇంకా యాక్చువల్గా ఈ ఫిల్మ్ మొదటిసారి చూస్తే ఆనందిస్తా, రెండోసారి చూస్తే ఇంకా ఆనందిస్తా, మూడోసారి కూడా చూస్తే అది ఇంకోసారి చూడాలనిపిస్తుంది. నమస్కారం శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, సినిమా చూసారా? చూశాను నిన్న. నేను సర్వం గారితో కూడా ఫోటో దిగిన, బ్రహ్మరామకి వచ్చారు వాళ్ళు. బ్రహ్మరామకి వచ్చారండి. ఓకే ఓకే, అవును. సో కంగ్రాట్స్ సార్, మూవీ బాగుంది. థ్యాంక్ యూ. అది సెకండ్ హాఫ్ ఎరువక సాంగ్ చాలా బాగుంది, ఆవులకి పెట్టి పెడతారు కదా. అదొకటి ఫస్ట్ హాఫ్ లో కూడా సాంగ్ ఏదైనా ఉంటే ఎక్స్పెక్ట్ చేసాము, బట్ నో ప్రాబ్లం, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ లో ఆయన సాంగ్ ఉంది కదా, ఫస్ట్ హాఫ్ లో అప్పాజీ సాంగ్ నచ్చలేదా? ఫస్ట్ హాఫ్ లో ఈయన ఆనందంగా రాక్షస వాళ్ళిద్దరు కలవటం ఈయనకు ఆనందం. వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళకి దరిద్రం అంటుకుంటది, ఈయనకు అదృష్టం అంటుకుంటది అనేది ఈయన స్ట్రాంగ్ ఫీలింగ్. దాంతో రావణాసురుడు శ్లోకం ఉంటది కదా, అది అందుకుంటాడు. ఇక పిరమిడ్లు కూలిపోవడాన్ని చూస్తూ ఆనందంగా ఆ సాంగ్ బాగా చేశారు, బాగా వచ్చింది. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. యాక్చువల్లీ మనకి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, సో ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం ఒక్కొక్క కాలర్స్కి. బట్ ఐ హ్యావ్ అ సింగిల్ క్వశ్చన్, ఇది ఎక్స్క్లూజివ్గా. మేము ఎప్పటి నుంచి, నేనైతే చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అమృతం, అప్పటి నుంచి ఇప్పుడు సినిమా వరకు కూడా సేమ్ క్యారెక్టర్లు అందరూ సేమ్ గ్లామర్తో ఉన్నారు. దీనికి కారణం ఏంటి? అమృతం తాగడమే. అరే అది అమృతం అంటే అది. కానీ నవ్వడమే మనిషికి బెస్ట్ మెడిసిన్ అంటారు కదా, మీరు నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూనే మీరు ఇంత యంగ్. అమృతం అనేది దేవతలకు మన ఇమాజినేషన్, అమృతం అనేది దేవతలకు ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు చిరంజీవుల్లో ఉంటారని. అదే ఏమిటంటే మన మనుషులకు ఇచ్చింది హాస్యం అనమాట. దీన్ని మనం తాగినంత కాలం అమృతం తాగిన దేవతల్లాగా నవ. మీరు అలా నవ్వుతూ ఉండండి, అలా యంగ్ ఉండండి, మమ్మల్ని నవ్వించండి, మేము ఇలా యంగ్ ఉంటాం. జనరల్గా డే లైఫ్లో ఒక వర్క్లో ఉన్నప్పుడు ఒక మనిషి మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒక కౌంటర్ వేసుకుంటే తప్ప అవతల వ్యక్తి మాట్లాడే తీరుని బట్టి నవ్వుతాం, అంతే. లేదో సినిమా చూస్తే నవ్వుతాం, లేదో కామెడీ సీన్స్ చూస్తే నవ్వుతాం. మేము ఉండేదే వర్క్లో, పొద్దున్న లేస్తే స్టోరీ డిస్కషన్ దాని గురించే, ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎలా ఉంటుంది అనుకోగానే ముందు నవ్వొచ్చేది నాకు. మాకే మాకు నవ్వు రాకపోతే ఇంకా సిచ్యువేషన్ ఉండదు అక్కడ. ముందు మేము నవ్వితేనే ఆ సిచ్యువేషన్కి నెక్స్ట్ సిచ్యువేషన్స్కి వెళ్తుంటాం. సో టోటల్గా ఒక ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవడంలో మేము రోజంతా గడుపుతాం కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది నిజంగా. మీరందరూ కలిసి అమృతాన్ని బాగా వండి వేర్చారు. వి హావ్ వన్ మోర్ కాలర్, బాబురావు గారు. నమస్కారం బాబురావు గారు. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచా? నా పేరు తత్తర్ వెంకటేశ్వర్లు, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే ఓకేనండి, చూసారండి సినిమా? ఆ సినిమా చూడలేదు, మాకు ఇక్కడ గ్రామీణ క్షేత్రం ఇది. ఓకే, ఊళ్ళలో ఉండం కాబట్టి చూడలేను. సీరియల్ మాత్రం చూస్తున్నాను. అయితే సీరియల్ కామెడీలో అమృతము, ఈ అమృతం తప్ప ఇంకా మించిన అమృతం లేదు కామెడీలో. అమృతానికి అమృతమే సాటి. థాంక్యూ వెరీ మచ్ సార్. మాట్లాడండి మనతో, అప్పాజీ గారు, సర్వం గారు చెప్పండి. ఇంకా బాబురావు గారు, చూసినంత సేపు కూడా మేము ఉత్సాహంతో ఉల్లాసంతో మా కష్టాలన్నింటిని కూడా మర్చిపోయి ఆనందంగా జీవితం గడుపుతున్నాం కాబట్టి మేము చాలా ధన్యులం. థాంక్యూ సార్, థాంక్యూ బాబురావు గారు. సినిమా చూడండి సార్, సినిమా మిస్ అవ్వకుండా చూడండి. నల్గొండ నుంచి సిటీ పెద్ద దూరం ఏం కాదు, రండి సిటీకి వచ్చి చూడండి సినిమా, లేదా నల్గొండలో ఉంటుంది ఒక వారం తర్వాత అయినా చూడండి. యాక్చువల్ చాలా మంది వాళ్ళ థియేటర్ అంటే వాళ్ళ ఏరియా థియేటర్స్ లో లేవని కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. ఇంటీరియర్ కి ఇంకా ఇచ్చినట్లేదు. ఓకే, వి హావ్ వన్ మోర్ కాలర్, శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. బాబురావు గారు, హలో. ఏమిటో ఇవాళ ఇంత కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఇంతమంది కాలర్స్, నన్ను మాట్లాడివ్వకుండా. హలో హలో బాబురావు గారు, సర్వం గారితో మాట్లాడుతానండి. చెప్పండి బాబురావు గారు, మాట్లాడండి. సర్వం గారు బాగున్నారా? అమృతం సీరియల్ ఎన్నిసార్లు చూసారా? బాగున్నాను సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్?
ఇది మా గోల్డ్ లో కూడా వచ్చినప్పుడు కూడా చూసింది కూడా మళ్ళీ చూస్తున్నాం మేము అందరూ అప్పాజీ గారు సర్వం గారు హైలైట్. యా లాస్ట్ 5-6 ఇయర్స్ గా వేరియస్ ఛానల్స్ లో రిపీట్ అవుతూనే ఉంది. మీరైతే అప్పాజీ గారు అయితే రాజ్బౌర్ సినిమాలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. మీరైతే గోపీచర్ సినిమాలో తప్ప మిమ్మల్ని నేను అప్పుడప్పుడు అంటే నేను ఎక్కువ సీరియల్ డైరెక్షన్ లో ఉన్నానండి. మిమ్మల్ని సాహసం సినిమాలో మీరు సెక్యూరిటీ గార్డ్ గా ఉన్నారు కదా. అవునవునవును సరే మీరు చెప్పండి. మీ సినిమా చాలా బాగుంది సార్. చూసారండి సినిమా? చూసామండి. వైజాగ్ లో ఉన్నాను నేను. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. బాగుంది సార్. హలో చెప్పండి చెప్పండి. అప్పాజీ గారు మాట్లాడుతుంది. ఎక్సలెంట్ అండి. సినిమా ఇచ్చిన కిక్ తో బాగా ఆనందంగా ఉన్నాం. అప్పాజీ గారు మీరు రాజమౌళి సినిమాలో అప్పుడప్పుడు కలిసిస్తున్నారు. ఓకే. మీ కామెడీ అనేది మీకు మీ నుంచే పుట్టిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అయ్యో ఆ స్లాంగ్ యాక్సెంట్ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి రాదు. బహుశా మీరు వైజాగ్ లో ఉన్నారు కాబట్టి అంతగా ఫీల్ అవుతున్నట్టు. ఎందుకంటే అప్పాజీ పక్కనే ఉంటారు మన స్వామి సింహాచలం. ఓకే ఓకే బాబురావు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మనకి రాజలక్ష్మి గారు రాజమండ్రి నుంచి లైన్లో, శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు. మీకు బీభత్సమైన ఫ్యాన్ అట ఆవిడ. అమృతానికి మీకు పెద్ద ఫ్యాన్ అట ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం రాజలక్ష్మి గారు. హలో నమస్తే మేడం గారు. అప్పాజీ గారికి సర్వం గారికి నమస్కారం అండి. మీ అసలు పేర్లు అన్ని మర్చిపోయామండి. మీ క్యారెక్టర్ పేర్లు మాకు మనసులో ఉండిపోయాయి. అలాగే పిలవండి. అలా ఆ పేర్లతో కూడా ఇంకెవరు లేరు, మేమే ఉన్నాం. ఆ పేర్లతోనే పిలవండి, పర్వాలేదు. అమృతం సీరియల్ అంటే మాకు ప్రాణం అండి. నిజంగా మనిషికి బతకడానికి టానిక్ ఎంతో, మేము హ్యాపీగా ఉండడానికి మీ ప్రోగ్రామ్ అంత తోడ్పడుతుంది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. నిజమండి, రియల్ గా నేను మనస్ఫూర్తి చెప్తున్నా. అమృతం సీరియల్ అనగా నా అప్పాజీ గారు, అమృతరావు గారు, ఎవరు సర్వం గారు వస్తారు, మాకు ప్రాణం వస్తుంది. ఆ టైంకి కూర్చుండిపోతాం, అన్ని పనులు వదిలేసి అన్ని మర్చిపోతామట కష్టాలన్నీ. మంచిదమ్మా, సినిమా చూడండి. మీరు చూసారా? చూస్తానండి, ఎందుకంటే కొంచెం హౌస్ వైఫ్ ఉంది కదా, చిన్న చిన్న పనులు బాధ్యతలు. కానీ నాకు గుర్తుంది, వెళ్ళి తీరుతాను పట్టు వదలని విక్రమార్కెడ్ లాగా వదలను. నాకు చాలా ఇష్టం అండి. మీరు ఇంకా మంచి సినిమా, ఇంకా పై పెద్ద సినిమాలు తీయాలని, ఇంకా అందరిని బాగా 100 ఏళ్ళు బతికేటట్టుగా చెయ్యాలి మీ నవ్వులతో. చాలా బాగుందమ్మా, మీ దీవెన బాగుంది. మమ్మల్ని 100 ఏళ్ళు బతకమంటే కాకుండా మిమ్మల్ని కూడా 100 ఏళ్ళు బతికించమంటున్నారు. వాట్ ఈస్ గ్రేట్ థింగ్. రాజలక్ష్మి గారు థ్యాంక్ యూ. వాళ్ళు మనకి పంచుతున్న అమృతం కంటే కూడా మనం వాళ్ళకి ఇస్తున్న బూస్టప్ ఏదైతే ఉందో అదే వాళ్ళకి, యూనో, వాళ్ళకి బాగా ఉత్సాహాన్ని అందిస్తుంది అనమాట. ఇంకా చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నారు, ఎంత ఉత్సాహంగా ఉన్నారు. నేను యాక్చువల్లీ చాలా పెద్ద క్వశ్చనర్ ప్రిపేర్ అయిపోయి వచ్చాను ఇవాళ. ఎందుకు రా కాకుండా పోయిన క్వశ్చనర్ ఇవాళ. అన్ని కాల్స్ 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 ఇంకా చాలా కాల్స్ ఉన్నాయి, కాకపోతే ఇట్స్ ఆల్రెడీ లైక్ టైమ్స్ అప్, సో ఐమ్ వెరీ సారీ. బట్ ఇంత అద్భుతమైన సినిమాని ఎలా అందించాలని మీకు అనిపించిందో మాకైతే తెలియదు, కానీ ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మూవీస్ ఇంకా కూడా మీ టీం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పూర్తి అమృతం టీం నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే అమృతం సీరియల్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలని, అలాగే మళ్ళీ మీరు అందరూ మమ్మల్ని ఎప్పటికీ, నాకు తెలిసి ఇప్పుడు 4 మా ఇంట్లోనే, ఇంకో 5-6 కూడా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అమృతం సీరియల్ చూస్తూ చదువుకుంటూ డిగ్రీలు ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ అలాగే రాసేదాన్ని. నేను అలాగే రాశాను. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ పుట్టిన తర్వాత చూడడం మొదలెట్టారు, పెద్దవాళ్ళు అయిపోయారు కదా. ఇలా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు అంటే తల్లి చూసి ఆనందిస్తుంది కదా, ఆటోమేటిక్ గా అది పిల్లలకి ఇంజెక్ట్ అవుతుంది కదా. సో మేబీ ఇంకో 5th జనరేషన్ కూడా చూస్తూ ఉండొచ్చు. సో మేబీ సినిమా చూస్తూ కూడా వాళ్ళు, సినిమా చూసిన తర్వాత కూడా వాళ్ళు రావచ్చు. ఎనీవేస్, థాంక్యూ సో మచ్ సార్ మీ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అలాగే మీకు మరోసారి మా తరఫు నుంచి, మీ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ వి ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ యువర్ టీమ్. నెక్స్ట్ వరుణ గ్రహం ఉంది, సూర్యుడి మీదకి చలికాలం. ఇదే తెలివంట, చలికాలంలో సూర్యుడు మీరు అంజనీ అమృతం అడగండి, వెళ్దాం అనకపోతే అడగండి. చలికాలంలో సూర్యుడి దగ్గరికి వెళ్దాం అనకపోతే సూర్యుడు మీద అమృతం.
అమృతం. మరి సూర్యుడు లోపలికి వెళ్ళి కష్టం కానీ సూర్యుడు మీద అమృతం. రైట్ అని తలుచుకుంటే జరగనమా చెప్పండి. అంటే కూలర్ పెట్టుకుని వెళ్దాం అంటాడు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ చందమామల అమృతం చిట్చాట్. మరోసారి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం చందమామల అమృతం టీంకి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్దాము. అలాగే వాళ్ళని వాళ్ళు మరింత బోలెడంత అమృతాన్ని ఇంకా కుండల కుండలతో అమృతాలు తీసుకొచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో స్పెషల్ చిట్చాట్లో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ బై బై.